ఓం అస్మత్ గురుభ్యో నమః. మా ఆచార్యులైన బిటి రామానుజాచార్య స్వామి వారి దివ్య తిరువడి తామరలకు దాసోహం. శ్రీమతే రామానుజాయ నమః. భాగవత గోష్ఠికి అనేక అనేక దాసోహాలు. మా తల్లిదండ్రులకి మా వారికి దాసోహం తెలియజేసుకుంటూ తిరువరంగంలోని జ్యేష్ఠ అభిషేకం గురించి తెలుసుకుందాం. ఆలయంలో పేరుకుపోయిన మలినాన్ని తొలగించడం కోసం జూన్ జూలై మాసంలో ఈ జ్యేష్ఠాభిషేకం ఉత్సవం చేస్తారు. ఆ రోజున ఆలయ గర్భగుడిని శుభ్రపరిచి ఆలయంలో ప్రత్యేకంగా చేసిన తైలాన్ని పెరియ పెరుమాళ్ళకు అలంకరిస్తారు. నం పెరుమాళ్ తాయారులు బంగారు తొడుగులను స్వర్ణకారులు మెరుగుపెడతారు. అనేక మంది అర్చకులు భక్తులు బంగారు వెండి కలశాలలో పవిత్ర జలాన్ని తీసుకువచ్చేందుకు కావేరీ నదికి వెళ్ళి బంగారు కలశాన్ని యానై ఏనుగు మీద తీసుకువస్తారు. ఈ బంగారు కలశాన్ని 1734లో విజయనగర చొక్క నాయకర్ బహుకరించారు. ఆ తర్వాత కాలంలో కొందరు దొంగలు దాన్ని ఎత్తుకు వెళ్ళారని, కానీ పెరుమాళ్ళ కృప వల్ల అది తిరిగి స్వాధీనమైందని అంటుంటారు. ఈ శాసనం ఆ బంగారు కలశం మీద తెలుగు భాషలో చెక్కి ఉంటుంది. ఆలయంలో ఉన్న వెండి పాత్రల్ని కూడా పవిత్ర కావేరీ జలాలలో నింపి ఆలయానికి తీసుకువస్తారు. కావేరీ నుంచి ఆలయానికి వచ్చే మార్గంలో వేద మంత్రోచ్చారణలతో హోరెత్తుతుంది. ఆలయంలో ఉన్న విగ్రహాలన్నిటినీ తిరువెన్నయలి ప్రాకారంలో ఉంచుతారు. విగ్రహాల నుంచి బంగారు తొడుగుల్ని తొలగించి జియర్ స్వాములు వదుల దేశికర్ స్వాములకి అప్పగిస్తారు. ఆ తర్వాత స్వర్ణకారులు మెరుగుపెడతారు. భక్తులు పూజించుకున్న తర్వాత సాయంత్రం తిరిగి తొడుగుల్ని అలంకరిస్తారు. వెనకాలెళ్ళి వాళ్ళ వెనకాలెళ్ళా మా జీవితంలో మన